2019 జూన్ నెల మీనరాశి ఫలితాలు. సన్రైజ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని వివరాలు, అంటే వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేస్తామో, ఎప్పుడు పబ్లిష్ చేస్తాం లాంటి అన్ని వివరాలకు మా ఫేస్బుక్ గ్రూప్ను కానీ లేదంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వగలరు. వాటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. గురుడు అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి యొక్క గ్రహం గురుడు. అసలు రాశి ఫలితాలు అంటే ఏంటంటే ఫండమెంటల్, 12 రాశులు ఉన్నాయి, 9 గ్రహాలు ఉన్నాయి, అందులో ఒక రాశి మంది అవుతుంది. ఇప్పుడు మీనరాశి చెప్పుకుంటున్నాం కాబట్టి మీనరాశి వారందరికీ, మీనరాశికి ఈ 9 గ్రహాలు కూడా ఈ సంచరిస్తూ ఉన్నప్పుడు, ఈ రాశుల్లో సంచరిస్తూ ఉన్నప్పుడు మీనరాశిలో పుట్టినటువంటి యొక్క మనకి ఏ విధంగా ఆ వాళ్ళ గ్రహ సంచారం, ఈ ఫలితాల ప్రభావం ఈ రాశి మీద ఉంటుంది, ఆ ప్రభావాన్ని ముందుగానే మనం బేరీజ్ వేసుకొని ఇదిగో ఇవి జరగబోతాయి కాబట్టి మనం ఈ యొక్క జాగ్రత్తలు మనం తీసుకోవాలి అని చెప్పుకునే విశేషాలే రాశి ఫలితాలు. చాలా సైంటిఫిక్గా ఉంటాయి రాశి ఫలితాలు. తర్వాత ఒక మన వాతావరణ హెచ్చరికలు ప్రభుత్వం వారు ఏ విధంగా అయితే చేయిస్తారో ఆ వాతావరణ శాఖ వారి చేత, మనందరి యోగక్షేమాల కోసం మనం జాగ్రత్తగా ఉండడం, తగు జాగ్రత్తలు తీసుకోవడం కోసం అని చెప్పారని, ఇది కూడా ఆ విధంగానే ఉంటుంది. ఈ యొక్క గ్రహాలు ఈ యొక్క రాశుల్లో సంచరిస్తూ ఉంటే ఈ రాశిలో పుట్టినటువంటి వారికి నిజంగా ఇవి జరిగేటువంటి యొక్క సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు ఆహారంలో కానీ విహారంలో కానీ జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పడానికి ఉపకరించేటువంటివి రాశి ఫలితాలు. ఇప్పుడు ఒక్కొక్క గ్రహ సంచారాన్ని మనం తీసుకుందాం. గురువుగారు ఉన్నారు, గురువుగారు ఇప్పుడు ఎక్కడ సంచరిస్తున్నాడు? గురువుగారు వృశ్చిక రాశిలో ఉన్నాడు, వృశ్చిక రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. వృశ్చిక రాశికి అధిపతి ఎవరు? కుజుడు. అంటే కుజగురులు ఇద్దరు కూడా మిత్రులు. మీనరాశికి అధిపతి ఎవరు? మీనరాశికి అధిపతి గురువుగారే. కాబట్టి గురు సంచారం చాలా గొప్పగా ఉంటే ఆ రాశి వాళ్ళందరికీ కూడా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఆ రాశి అధిపతే మంచి గొప్ప స్థితిలో ఉన్నాడు అనుకోండి, వాళ్ళ రాశిని ఆయన బాగా చూసుకుంటాడుగా. ఇప్పుడు ఆలోచన చేద్దాం, భాగ్యంలో సంచరిస్తూ ఉన్నాడు గురువుగారు ఈ మీనరాశి వాళ్ళకి. మీనరాశికి అధిపతి అయినటువంటి యొక్క గురువుగారు భాగ్యంలో, మీనరాశికి భాగ్యరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి భాగ్యాన్ని మీకు ఏం చేస్తాడండి? అట్లాగే ఆయన ఇంకా ఏ మూర్తివంతంగా ఉన్నాడంటే రజతమూర్తిగా ఉన్నాడు. చాలా బాగుంది. కాబట్టి మీనరాశి వాళ్ళకి గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది, అత్యంత యోగదాయకంగా ఉంది, అన్ని రంగముల వారికి కూడా చాలా బాగా ఉంది, తలచినటువంటి యొక్క పనులు అన్నీ కూడా వాళ్ళకి నెరవేరుతాయి. చాలా బాగుంది. ఈ రాశి అధిపతే చాలా అనుకూలంగా ఉన్నాడు, రజతమూర్తిగా ఉన్నాడు, భాగ్యంలో ఉన్నాడు, అన్నీ చక్కగా ఉన్నాయి. ఇంకా విద్యార్థులకి మంచి చక్కటి కోర్సుల్లో, వాళ్ళు అనుకున్నటువంటి కోర్సుల్లో సీట్లు వస్తాయి, అంటే ప్రవేశం జరుగుతుంది. అలాగే వ్యవసాయదారులకి రెండు పంటలు కూడా బాగా కలిసి వచ్చేటువంటి యొక్క స్థితిలో ఉంది. అలాగే వ్యాపారస్తులకి గురువు యొక్క అనుగ్రహం చాలా బాగా ఉంది కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారాలు బాగా ఉంటాయి, లాభాలు కూడా బాగుంటాయి. అలాగే ఉద్యోగస్తులకి వాళ్ళకి ట్రాన్స్ఫర్లు చక్కగా అనుకూలమైనటువంటి యొక్క ట్రాన్స్ఫర్లు ఉంటాయి గురువు యొక్క అనుగ్రహంతో. ఇది శని యొక్క ఉద్యోగస్తులకి శనితో కూడా కలిపి మనం చెప్పుకోవాలి. తర్వాత కళాకారులకి శుక్రుడు యొక్క అనుగ్రహం ఉంది, గురువు యొక్క అనుగ్రహం ఉంది, తప్పకుండా వాళ్ళకి ప్రతిభకు తగినటువంటి యొక్క గుర్తింపు లభిస్తుంది కళాకారులకి. చేతి వృత్తిదారులందరికీ కూడా చాలా బాగా ఉంటుంది. అలాగే స్త్రీలకు కొద్దిపాటి శ్రమతోటి అధికమైనటువంటి యొక్క లాభాన్ని పొందుతారు స్త్రీలందరూ కూడా. కాబట్టి అన్ని రంగాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా మీనరాశుల వాళ్ళు అన్ని ఏ రంగంలో ఉన్నా అందరికీ యోగదాయకంగా ఉన్నది. ఇక శని సంచారం ఎలా ఉంది? శని సంచారం 10 రజితమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. శని అంటే రజితమూర్తిగా సంచరిస్తున్నాడు, రాజ్యస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు అంటే అత్యంత శుభప్రదంగా ఉన్నాడు మీనరాశి వారికి ఈ యొక్క శని సంచారం. ఇప్పుడు ఉద్యోగస్తులు తీసుకోండి, అంటే ఉద్యోగస్తులకి శని ప్రభావం చూసుకోవాలి ఎక్కువగా. ఇప్పుడు ఉద్యోగస్తులకి ఇందాక చెప్పుకున్నవన్నీ కరెక్టే, అంటే ఎక్కడికైనా ట్రాన్స్ఫర్లు ఉంటాయి,
ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్లు ఉంటాయి, అనుకూలమైనటువంటి యొక్క ట్రాన్స్ఫర్లు ఉంటాయి, ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది, ప్రమోషన్లు ఉంటాయి. ఇవన్నీ కూడా మీనరాశి వారికి శని యొక్క అనుగ్రహం మూలంగా జరిగేటువంటి యొక్క విశేషాలు. అన్ని పనులు కూడా సక్రమంగా సకాలంలో నెరవేరుతాయి, మంచి సత్ఫలితాలను కూడా పొందుతారు. రాహు యొక్క సంచారం ఎలా ఉంది? గురువు చెప్పుకున్నాం, శని చెప్పుకున్నాం, ఇప్పుడు రాహు సంచారం. నాలుగింట మిథునంలో సంచరిస్తూ ఉన్నాడు. నాలుగింట మిథునంలో సంచరించేటువంటి యొక్క రాహు యొక్క సంచారం అంతగా అనుకూలత కాదు. కాదంటే కాదని చెప్పుకుందాం, అవునంటే అవును చెప్పుకుందాం. అంతేగాని సంచారం బాగా లేని వాళ్ళు కూడా మిమ్మల్ని అందరినీ సంతృప్తి పెట్టడానికి చాలా బాగుందండి అని ఎలా చెప్తాం? రేపొద్దున మీరు అడుగుతారు కదా ఏ విధంగా సంచారం బాగుందండి అని మనసు చెప్పాలి. అందుకోసం రాహు యొక్క సంచారం నాలుగింట లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి మిథునంలో ఆ సంచారం మీనరాశి వారికి అంతగా అనుకూలంగా లేదు. దీని ప్రభావం ఏమిటండి అని మనం ఆలోచన చేయాలి. దీని ప్రభావం ఏముంది? రాహు ప్రభావం ఒకటే. రాహు ఏమిటంటే కీళ్ళ నొప్పులు ఇస్తాడు. జాయింట్ ఎక్కడ జాయింట్ ఉంటే అక్కడల్లా నొప్పులు వచ్చేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి. మెడ దగ్గర జాయింట్ దగ్గర నొప్పులు రావచ్చు, మోకాళ్ళ దగ్గర నొప్పులు రావచ్చు, పాదాల దగ్గర నొప్పులు రావచ్చు, మన చేతి వేళ్ల దగ్గర నొప్పులు రావచ్చు. ఏమిటో ఉన్నట్టుండి ఒక వేలు దగ్గర నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా వాడి యొక్క శాఖలు. దాని మీద అధిపతి అయిన రాహు. కాబట్టి ఆ దుర్గా స్తోత్రం చదువుకోండి. ఆ రాహుగ్రహం యొక్క ఈ దుష్ఫలితాలు మనం పోగొట్టుకోవచ్చు. దుర్గా అమ్మవారు దుర్గా స్తోత్రాలను బజార్లో అమ్ముతారో పొన్న పుస్తకం, మీకు ఎంత ఓపిక ఉంటే అని చదువుకోండి. లేదా రోజుకు ఒకటి ఒకటి స్తోత్రం చదువుకుంటూ ఉండండి, ఇబ్బంది ఏం లేదు. కానీ కంపల్సరీగా రాహు యొక్క దోషాన్ని పోగొట్టుకోవడానికి దుర్గా స్తోత్రాలు మాత్రం చదువుకోమని మనం చేస్తున్నా. ఇంకా ఈ రాహు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క మంత్లీ పీరియడ్స్ అవి కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి. అవి కూడా కొంత ఈ నెలలో స్త్రీలకు పడసూపించినటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి. థైరాయిడ్ కూడా వాడు అంత క్రితం కొద్దో గొప్ప నేను ఉన్నాను అనిపిస్తే కొద్ది తగ్గు జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. థైరాయిడ్ కూడా రాహుగ్రహం యొక్క అధిపతే. థైరాయిడ్ మీద పనిచేసేవాడు రాహువే. కాబట్టి అవి వాటిని కూడా జాగ్రత్తగా చూసుకోండి, వైద్య సలహాలు తీసుకోండి ఈ నెలలో రాహు సంబంధమైనటువంటి ఒక విశేషాన్ని పోగొట్టుకోవటానికి. అయితే శనిగ్రహం సంచారం చేత, గురువు యొక్క సంచారం చేత అవి రెండు కూడా బాగా ఉన్నాయి కాబట్టి రాహుగ్రహ సంచారం దోషం పోయి అంతగా మనని బాధ పెట్టకపోవచ్చు. కానీ ఏ విధంగానైనా రాహువుకి దుర్గా స్తోత్రం చదువుకోవటం ఉత్తమం. ఇక సేతువు పదింట ధనుర్రాశిలో ఉన్నాడు కాబట్టి కేతువు కూడా మనకి ఆ పనులు అయిపోయినట్టుగా అనుకుంటాం కానీ అవి జరగవు. కాబట్టి ఈ కేతువుకి సూర్యనారాయణమూర్తి వారి యొక్క ఆరాధన చేసుకోండి తప్పకుండా. సూర్య అష్టోత్రం చదువుకోండి. సూర్యుడికి ఎదురుకుండా నిలబడి ఓం సూర్య ఏ నమః అని సూర్యుడిని ఆరాధన చేయండి. అన్నీ చక్కగా జరుగుతాయి. ఈ మాసంలో గురు శని శుక్రులు శుభులు కాబట్టి సంతాన రీత్యా సంతోషం, అంటే సంతానానికి మంచి మార్పులు రావడం వేరే ఇంకోటి విశేషాలుగా ఉంటే ఓ మీ అబ్బాయి మీ అమ్మాయి చాలా బాగా చదువుతున్నారని అంటే అంతకంటే ఆనందం తల్లిదండ్రులకి ఏం కావాలండి? కాబట్టి అటువంటి ఆనందాన్ని పొందుతారు మీనరాశి వాళ్ళు. సంతాన అభివృద్ధి ఉంటుంది. మొక్కవని ధైర్యంతో పట్టుదలతో దీక్షతో దక్షతగా కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు. అన్ని విషయాల్లో కూడా సానుకూలత ఉంటుంది. తర్వాత అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా అభివృద్ధి ఉంటుంది. తర్వాత కుటుంబ సౌఖ్యం ఉంటుంది. తర్వాత బంధుమిత్రుల కలయిక జరిగి ఆనందదాయకంగా ఉంటుంది. ఈ మాసం కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లువెరుస్తాయి. సంతానానికి విదేశీయానం కూడా వచ్చేటువంటి యొక్క సూచనలు కనబడుతున్నాయి. ఇప్పుడు ఒక గ్రహ సంచారం చూద్దాం. రవి సంచారం. రవి వృషభం మిథునంలో సంచరిస్తూ ఉన్నాడు. ఇవి మనం చెప్పుకునేటువంటి యొక్క మీనరాశికి ఏమవుతాయంటే వృషభ మిథునాలు మీనరాశికి మీనం మేషం వృషభం మిథునం మూడు నాలుగు స్థానాల్లో సంచరిస్తూ ఉన్నాడు రవి. మూడు నాలుగు స్థానాలంటే సంపద చాలా బాగా ఉన్నది. సెకండ్ హాఫ్ 15 నుంచి 30 వరకు కూడా సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు. కాబట్టి ఈ రవి సంచారం
మొట్టమొదటి 15-16 రోజులు కూడా చాలా బాగా ఉంది, అనుకూలంగా ఉంది, ఆరోగ్యంగా ఉంది. తర్వాత 15 రోజులు కొంత తగ్గుతుంది కాబట్టి సూర్యనారాయణమూర్తి వారిని ఆరాధన చేసుకోండి, సూర్య అష్టోత్రం చదువుకోండి. ఇంకా ఓపిక ఉండేటువంటి వాళ్ళు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదువుకోండి, దానికి మించింది లేదు. అటువంటి మంత్రం అది. అగస్త్య మహర్షి వారు మరి రామచంద్రమూర్తికి ఆ యుద్ధభూమికి వెళ్ళే ముందు ఉపదేశం చేశారు. ఇది అటువంటి గొప్ప మంత్రం వాల్మీకి రామాయణంలో మనకు అందించాడు. కాబట్టి ఆదిత్య హృదయాన్ని చదువుకోండి చక్కగా. ఇక కుజ సంచారం 1 నుంచి 22 తారీఖు వరకు కూడా మిథునంలో సంచరిస్తూ ఉంటాడు, అంత అనుకూలమైనటువంటిది కాదు. కనుక మనకి కుజ సంచారం కోసం కుజగ్రహ స్తోత్రాన్ని చదువుకోండి, అంటే ధరణే గర్భసంభూతం అని ప్రారంభమవుతుంది, అది ఒక 21 పర్యాయం చదువుకోండి. లేదా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి, యూట్యూబ్లో వస్తుంది చక్కగా, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆది శంకరాచార్య. తెలుగులో కూడా మనకు లిరిక్స్ కావాలంటే విత్ తెలుగు లిరిక్స్ అని చెప్పినంటే చక్కగా వస్తుంది. ఆయన వెనకాల ఉచ్చారణ చేశారు, దాన్ని అనుకుంటూ మనం కూడా 33 శ్లోకాలు కనుక చదువుకుంటే చాలా బాగా ఉంటుంది, కుజుడు యొక్క అనుగ్రహం లభిస్తుంది. బుధుడు 1 నుంచి 20 వరకు కూడా మిథునంలో 4 సంచరిస్తూ ఉన్నాడు, తర్వాత 5. ఇది అంతగా అనుకూలమైనటువంటి యొక్క విశేషం కాదు బుధుడిది. అందువల్ల ఏం చేస్తామంటే విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోండి. బుధుడు అనుకూలంగా లేదు కాబట్టి ఎప్పుడైనా రోజు మొత్తం మీద ఒక మాట పెట్టుకుని వినండి, విష్ణు సహస్రనామం మంచిది. శుక్ర సంచారం ఎలా ఉంది? శుక్ర సంచారం వృషభ రాశిలో శుక్రుడు సంచరిస్తూ ఉన్నాడు. వృషభ రాశి అంటే మేనం, మేషం, వృషభం, 3 సంచరిస్తూ ఉన్నాడు. చాలా యోగదాయకంగా ఉంది ఈ రాశి వాళ్ళకి శుక్రుడు యొక్క సంచారం. అందుకనే ఇందాక స్త్రీలకి, కళాకారులకి అవన్నీ కూడా శుక్రుడు పోర్ట్ఫోలియో కాబట్టి చాలా బాగా ఉందని చెప్పడం జరిగింది. అంటే స్త్రీలకు అందరికీ కూడా యోగదాయకంగా ఉందని చెప్పడం జరిగింది. అలాగే ఒక్కొక్క నక్షత్రం తీసుకున్నాం ఇప్పుడు. పూర్వాభాద్ర నక్షత్రం అంటే 4 పాదం మాత్రం మేన రాశిలో ఉంటుంది. 1, 2, 3 పాదాలకి గురించి కింద రాశిలో చెప్పుకున్నాం. ఇప్పుడు 4 పాదం గురించి ఈ రాశిలో ఉండేదాని గురించి చెప్పుకుంటున్నాం. బుధుడు, కేతువు, ఈ 2. బుధుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు వీళ్ళకి. బుధుడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు? వ్యాపారాభివృద్ధి, గృహ జీవితానందం, చక్కటి సుఖ భోజనం, యుక్తిగా మాట్లాడటం, యుక్తిగా వ్యవహరించటం, బంధుమిత్రుల సమాగమములు, గృహ ముందు శుభకార్యాలు నెరవేరటం, యత్నకార్య లాభం, ఇవన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి తప్పకుండా జరుగుతాయి. ఇది పూర్వాభాద్ర నక్షత్రం వారికి. అలాగే కేతువు ఉన్నాడు. కేతువు అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు. కాబట్టి కేతువుకి అధిపతి సూర్యనారాయణమూర్తే. కాబట్టి సూర్యనారాయణమూర్తి వారి యొక్క అనుగ్రహం కోసం సూర్య అష్టోత్రం చదువుకోండి చక్కగా, లేదా ఆదిత్య హృదయం చదువుకోండి. ఇప్పుడు ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి రాహువు, చంద్రుడు. రాహువు అనుకోవట్లేదు అంటే మొదటి 15 అంతగా అనుకూలమైనటువంటి స్థితి కాదు. 2వ 15 నుంచి 40 వరకు కూడా చంద్రుడు అధిపతిగా ఉంటాడు. చంద్రుడు చాలా బాగా ఉన్నాడు. చంద్రుడి యొక్క ఫలితాలు తలసినటువంటి యొక్క పనులందు జయం, శుభకార్య ప్రసంగములు, సుఖభోజనం, మంచి వార్తల వినటం, వ్యాపార లాభాలు, ఉద్యోగ వ్యవహార లాభాలు, ఇవన్నీ కూడా చంద్రుడు మంచి ఫలితాలను ఇస్తాడు. ఎప్పుడు? జూన్ 15 నుంచి 40 వరకు కూడా. అందువలన మొట్టమొదటి 15 అంత అనుకూలంగా లేదు కాబట్టి రాహుకి చక్కగా దుర్గాస్తోత్రాలు చదువుకోండి, అన్నీ బాగా ఉంటాయి. దుర్గాస్తోత్రములే రాహుకి. రేవతి నక్షత్రం వారికి, వారికి గురు, శనులు ఇద్దరు కూడా మాసాధిపతులు అవుతారు. అంటే గురువుగారు మొదటి 15 చాలా బాగా ఉంది ఈ నెలలో, తర్వాత నెక్స్ట్ హాఫ్ 15 నుంచి 40 వరకు కూడా శని ఉంటాడు. ఆ శని ఏంటంటే నరముల నిస్రాణ, చిన్న పని చేస్తేనే అలసిపోతూ ఉండటం, ఇలాంటివి కొన్ని కొన్ని ఆయన ప్రతి పని ఎందుకు కూడా ఆలస్యం. ఇవాళ బద్ధకంగా ఉందిలేండి, రేపు చేస్తానండి ఆ పని అనుకోవటం, రేపు ఎల్లుండి చేస్తాం అనుకోవటం, ఇట్లా తాత్సారమైనటువంటి యొక్క విశేషాలు కనపడతాయి. ఇది ముందే మనం తెలుసుకున్నాం కాబట్టి ఆ పనిని ఆ రోజునే చేయటం చాలా మంచిది. 50 ప్రజాభృగ్సంతే సంవత్సరాత్రాభృగ్సంతే యా ప్రతిష్టంతి సంవత్సరేతా ప్రతిష్టంతి వర్షాభ్యయి సర్ధ అన్నది వేదం. అంటే ఏ సమయంలో ఏ పని చేయాలో ఆ సమయంలో బద్ధకించకుండా ఆ పనిని కనుక చేసినట్లయితే
సత్ఫలితాలు వస్తాయి అని చెప్పిన వేదం హెచ్చరించింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రేవతి నక్షత్రం వాళ్ళు ఆ పనిని అనుకున్న మంచి పనిని సకాలంలో చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. దీనికోసం చెప్పని శని స్తోత్రం చదువుకోండి. అదృష్ట సంఖ్య వీళ్ళకి 3, 1, 2, 5, 9 అంకెలు తేదీలు. ఆది సోమ గురు వారాలు చాలా బాగా ఉంటాయి. నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయో అటువంటి ఫలితాలు మీనరాశి వారికి సంప్రాప్తింపబడాలి అని చెప్పినని భగవంతుని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనో భవంతు స్వస్తి.